హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామందిని ఆలోచించే బాధపడే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అంటే ముఖ్యంగా ఇది ఆడవాళ్ళే చాలా సఫర్ అవుతూ ఉంటారు మా కొంతమంది అడుగుతూ ఉన్నారు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్న మగవాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇది అంటే ఇలా అడ్జస్ట్ అవ్వండి అలా అడ్జస్ట్ అవ్వండి అని చెప్పొచ్చు మా కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అడ్జస్ట్ అవ్వడం అంటే ఎంతవరకు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు మరి అడ్జస్ట్ అవ్వక ఏం చేయాలి సో ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ సలహాలు చెప్పడం వరకు చాలా బాగుంటుంది మా ఎవరమైనా కానీ చాలా ఉదారంగా చెప్పచ్చు కానీ ప్రాక్టికల్గా మనం దాన్ని అనుభవించినప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది జనరల్గా మన వాళ్ళు అంటుంటారు మగవాళ్ళు అంటే ఏంటి అలవాట్లు ఉంటాయి మరి అడ్జస్ట్ అయిపోవాలి తాగుతారు తిరుగుతారు సిగరెట్ స్మోక్ చేస్తారు ఇలా అనమాట సో అమ్మల దృష్టిలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మలు నానమ్మల దృష్టిలో అది పెద్ద తప్పు కాదు ఎందుకంటే వాళ్ళలా అలవాటు పడిపోయి ఉన్నారు అంటే ఇలా ఉంటారు ఆడవాళ్ళంటే అడ్జస్ట్ అవ్వాలి తప్పకుండా అడ్జస్ట్ అవ్వాలి ఏముంది అంటే బోళ్ళన్న అలవాట్లు ఉంటాయి పోషించేవాడు సంపాదించేవాడు ఆయనే కదా కాబట్టి ఏం చేసినా భరించాలి అని వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకున్నారు అందుకని పెద్దగా పెయిన్ ఉండేది కాదు ఉన్నా కానీ ఏడ్చేవాళ్ళు ఒక ఏడుపు ఏడ్చి నా గతి ఇంతే నా జీవితం ఇంతే అని సరిపెట్టుకునేవాళ్ళు కానీ ముఖ్యంగా మా జనరేషన్ వాళ్ళు కూడా అని చెప్తానుమా కానీ కొంచెం రెవల్యూషన్ వచ్చింది మా జనరేషన్ నుంచి అని చెప్పుకుంటాను ఎందుకంటే మా జనరేషన్ నుంచి ఆడవాళ్ళు కూడా కొంతమంది ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారు కొంచెం సంపాదించడం మొదలు పెట్టారు ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టారు అంటే ఏమీ గతి లేక ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏమీ ఛాన్స్ లేకుండా ఉన్నప్పుడు ఆడవాళ్ళు కామ్గా ఉండిపోయారు అంతే కదమ్మా మనల్ని ఎలా ట్రైనింగ్ చేస్తే అలా ట్రైన్ అప్ అవుతాము చిన్నప్పటి నుంచి మగవాళ్ళు ఇంతే ఉంటారు వాళ్ళ ఇంట్లో తాగుతాడు కొడతాడు అయినా కానీ అమ్మ భరిస్తుంది అబ్బా ఎంత మంచి ఇల్లాలు ఇలా అనమాట మా చిన్నప్పటి నుంచి వినేవాళ్ళం మేము సో మా అమ్మ ఏజ్ వాళ్ళు ఏడ్చుకునేవాళ్ళు మా బంధువుల్లోనే కొంతమంది ఉండేవాళ్ళు అలా సో వింటూ ఉండేదాన్ని దేవుడి దేవలన మా నాన్నగారికి అసలు లేవున్నా కాబట్టి మేము అసలు సఫర్ అవ్వలేదు చిన్నప్పుడు పాప మా అమ్మ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలమ్మా ఆడవాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా అంటూ ఉండేది అనమాట సో అప్పుడప్పుడు అనిపించేది నాకు పాప అట్లా కొడుతూ ఉంటే ఎందుకుంటారు ఇంట్లో అని చెప్పేసి సో కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మతో అడిగేదాన్ని నేను టీనేజ్లోకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు కొట్టించుకోవాలమ్మా ఎందుకు కొడతారు అని చెప్పేసి ఏం చేస్తారు పాప ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళలేరు కదా పెళ్ళైన తర్వాత అది హస్బెండ్ దగ్గరే ఉండాలి కదా అన్నట్టు సో మా నర నరాల్లో కూడా అది జీర్ణించుకొని పోయింది ఓ పెళ్ళి చేసుకుంటే ఇంక అంతే అని చెప్పేసి కానీ ఇప్పటి జనరేషన్లో అయితే ఈ మాటలు చెప్పలేమేమో అవసరం కూడా లేదనుకుంటాను ఒక అమ్మాయి చాలా చక్కగా ఉండి మంచి జాబ్ చేస్తూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్న అమ్మాయికి అన్నీ చెడు ఉన్న భర్త దొరికాడనుకోండి అమ్మా అడ్జస్ట్ అయిపో నీకు ఇంకా జీవితం లేదు వాడే నీకు ప్రపంచం అని చెప్పాల్సిన అవసరం ఉందామ్మా ఆలోచించాలి నేనైతే నా నోటితో నేను చెప్పలేను అంటే మళ్ళీ నేనేదో చాలా ఫాస్ట్ అని అనుకోకండి మళ్ళీ కొన్ని విషయాలలో చాలా పాతగా ఆలోచిస్తాను కానీ ఏదో లైట్గా డ్రింక్ చేశారు ఎప్పుడో ఫ్రెండ్స్తో డ్రింక్ చేశారు కొంచెం ఎక్కువ డ్రింక్ చేశాడు ఎప్పుడైనా ఒకసారి భరించవచ్చు తప్పేముందమ్మా డ్రింక్ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి ఆడవాళ్ళు చేస్తూ ఉన్నారు కదా ఆడవాళ్ళే చేస్తున్నప్పుడు మరి మగవాళ్ళకి అది కామన్ అని అనుకోవాలి అంటే మళ్ళీ మగవాళ్ళని ఆడవాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తున్నారంటే అనకండి కొన్ని ఉన్నాయి సొసైటీలో ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఉన్నాయి ఇప్పటికి కూడా అవి పోలేదు సో ఎప్పుడైనా డ్రింక్ వాళ్ళని భరించవచ్చు అమ్మా అలానే లిమిటెడ్గా సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళని భరించవచ్చు కానీ డ్రింకింగ్ ఒక ఎత్తు అయితే స్మోకింగ్ అనేది భయంకరం నిజంగా పక్కన కూర్చొని ఉంటే కూడా భరించలేం వాళ్ళని అసలు సో ఈ మధ్య మన సొసైటీలో కొన్ని రూల్స్ పెట్టారు కాబట్టి బాగుంది లేకపోతే ఎక్కడికి పోయినా కానీ ఆ సిగరెట్ కంపు కొడుతూ ఉండేది ఇక ఈ రెండే అడిగారు నేను ఇంకొకటి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను జూదం కార్డ్స్ ఆడడం సరదాగా అంటారు వేలు వేలు లక్ష లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇది కూడా వ్యసనమ్మా చాలా అలవాటు సో ఇంట్లో డబ్బులన్నీ అయిపోతుంటాయి ఆస్తులు కూడా అయిపోతూ ఉంటాయి ఆస్తులు కర్పూరం కర్పూరంలాగా అయిపోగొట్టే వాళ్ళు ఉంటారు సో వీళ్ళని ఎలా అడ్జస్ట్ అవ్వాలి వీళ్ళతో అంటే నేనైతే కరెక్ట్గా చెప్పలేనమ్మా పెళ్ళి చేసుకునేది సోషల్ సెక్యూరిటీ కోసం సంతోషంగా ఉండడానికి ఒక తోడు కోసం అంతే కదా లేకపోతే హ్యాపీగా అమ్మానాన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చు కదా సో పెళ్ళి చేసుకున్న తర్వాత మరి మగవాళ్ళు అంటే మగవాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నాం మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు కదా మగవాళ్ళు తాగుతూ ఎప్పుడు కార్డ్స్లో మునిగిపోయి స్మోక్ చేస్తూ ఇల్లు జరపకుండా భార్యా బిడ్డల్ని పట్టించుకోకుండా వాళ్ళతో మరి ఎలా అడ్జస్ట్ అవ్వాలి గతి లేక అడ్జస్ట్ అవ్వాలి అంతే కదమా ఇంకా ఏ ఛాన్సు లేనప్పుడు బ్రతికే దారి లేనప్పుడు ఉండాలి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే కొంతమంది మగవాళ్ళు తాగినా చాలా బాధ్యతగా ఉంటారు ఇంట్లో పిల్లల్ని పట్టించుకుంటారు ఆడవాళ్ళని పట్టించుకుంటారు భార్యల్ని పట్టించుకుంటారు సో అన్నీ చూసుకుంటూ ఉంటారు ఒక విధంగా చెప్తే అనుకుంటే అలా తాగినా కానీ అడ్జస్ట్ అవ్వడంలో తప్పులేదు కానీ కొంతమంది ఉంటారు భార్య జాబ్ చేస్తూ ఉంటే బాధ్యత తీసుకోరు ఇంటి ఇంటికి ఒక రూపాయి డబ్బులు ఇవ్వరు మాట్లాడిందంటే వాయిస్తూ ఉంటారు అంటే ఫిజికల్గా కొడుతూ ఉంటారు మా సో ఏమి నోరెత్తడానికి ఉండదు కానీ పాపం భార్యలు మాత్రం ఏం చేయాలి అనేసి నోరు మూసుకొని ఉంటారు ఏదైనా ఛాన్స్ ఉన్నప్పుడు మగ ఆడవాళ్ళు ఏదైనా సంపాదించే దారి ఉన్నప్పుడు మరీ అంత గతి లేక ఉండాల్సిన అవసరం లేదమ్మా నన్ను అడిగితే చెప్తాను ఈ రోజుల్లో ఎందుకు అంటే పెళ్లి చేసుకునేది సంతోషంగా ఉండడానికి ఎప్పుడు సంతోషంగా ఉండలేకపోయినా కష్టాలు సుఖాలు పంచుకుంటామని చెప్తాము కానీ ఉదయం లేచి తిడుతూ కొడుతూ ఉండే మగవాడితో ఎందుకు ఉండాలి చెప్పండి అసలు బాధ్యత లేని వాళ్ళతో ఎందుకు ఉండాలి నేనైతే ఇదే చెప్తానమ్మా నా వర్షన్ అయితే ఇదే ఎందుకు అంటే పాతకాలం అమ్మాయినే అయినా కానీ నేను మీరు అడ్జస్ట్ అవ్వాలమ్మా మీరు ఉండాలి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంక మీకు గతి లేదు అని మాత్రం చెప్పన్మా అందుకనే ఆడవాళ్ళకి ఆర్థిక సంపాదన ఏదైనా ఉండాలి కానీ లేకపోతే ఆలోచించాలి కదమ్మా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఎవరు చూస్తారు ఇది కూడా ఆలోచించాలి కదా దురదృష్టం కొద్దీ మన సమాజంలో చాలా పర్సంటేజ్ ఏంటి అంటే ఇంకో దారి లేక హస్బెండ్స్ ఏం చేసినా ఉంటూ ఉంటారు బాధ ఏంటంటే హస్బెండ్స్ కొంతమంది తాగేసి చంపేసే వాళ్ళు కూడా ఉంటారు వింటూనే ఉంటాం కదమ్మా గొంతు పట్టుకునే వాళ్ళు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు ఇది అమానుషమ్మ కాబట్టి అలాంటి వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఏదో చిన్న సంపాదన ఉన్నా కానీ బయటకు వెళ్ళిపోవచ్చు కానీ కొంతమంది హెరాస్ చేస్తారు వెళ్ళిపోతున్నా కానీ వెళ్ళనివ్వరు బతకనివ్వరు సరిగ్గా కాబట్టి ఏదైనా సపోర్ట్ ఉంటే మాత్రం నిజంగా ఇలాంటి వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదమ్మా నా వర్షన్ అయితే అది కానీ ఏమాత్రం మంచితనం ఉన్నా బాధ్యత ఉన్నా కానీ తాగుడొక్కటే కారణమైతే అడ్జస్ట్ అవ్వచ్చు అంటే చెప్పాను కదా కొంతమంది బాధ్యతగా ఉంటారు అలాంటి వాళ్ళతో నేనైతే ఇదే చెప్తాను మా ఇంకా చాలా మాట్లాడాలనుంది ఇంకో వీడియోలో మా నమస్తే